కర్ణాటకలో హిజాబ్ వివాదం వచ్చినప్పుడే తెలుసు ఖచ్చితంగా మైనార్టీ బుజ్జగింపు కార్యక్రమం ప్రారంభమైందని. అయితే ఇక్కడ హిందువులలో వచ్చేటప్పటికి సహజంగా ఉండేటటువంటి అలవాటు ఏంటంటే ఎవడేం చేస్తాడులే, ఎవడో ఇదేదో బీజేపీ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు బత్తాయిలో కమలాలో ఎట్లాంటి వాళ్ళ మాటలకు మనమేం పడిపోనక్కర్లేదు, అసలు మనకి దక్షిణాదిలో మతం అనే గొడవే లేదు, అసలు చాలా ప్రశాంతంగా ఉంటామని భావిస్తారు. పీకల మీదకి వచ్చినప్పుడు మాత్రం నడుస్తుంది. ఇప్పుడు నేహ తండ్రి ఇలాంటి ఉపన్యాసాలే చాలా ఇచ్చాడు, బీజేపీ అనవసరంగా మతాల మధ్యన చిచ్చు పెడుతోంది అది ఇది, కానీ అక్కడ చిచ్చు పెట్టాలని కాదు, ఏ తప్పు అయితే జరుగుతుందో అది రైట్ చేస్తే అట్లా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు నేహ మర్డర్ ఒక ఎత్తు అయితే అంతకుముందు జరిగినటువంటి వివాదాలు, మరొక ఎత్తు అయితే ఏదైతే కొత్తగా తలెత్తున్నటువంటి వివాదాలు, మొన్న ఒక అతన్ని కొట్టినటువంటి సంఘటన చూసాం కదా, ఇప్పుడు లేటెస్ట్గా రఫీక్ అతని భార్య 28 ఏళ్ళ వివాహిత ఎస్సీని పెళ్లి చేసుకున్నారు, ఇది అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసి అంటే తనని వేరే సంబంధం ప్రారంభించి ఆమెని ఇస్లాంలోకి మారమని బలవంతం చేశాడు. భర్త తన భార్య ముందే ఇప్పుడు ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నట్టుగా నమ్మించాడు, అంటే మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రయత్నించి చివరికి మతం మారలేదని చెప్పి ఆమెని తీవ్రంగా హింసించాడని తన భార్య ముందే మహిళ మీద, అంటే ఇతను రఫీక్ అనేటువంటి, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రఫీక్ అనేటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. అమ్మాయి నిజమని నమ్మింది, తీరా చూస్తే అమ్మాయికి ఇతనికి పెళ్ళయిందన్న సంగతి తెలిసింది, భార్య దగ్గరికి వచ్చింది ఏంటి ఇట్లా మీ ఆయన నన్ను మోసం చేస్తున్నాడు. వెంటనే ఆ భార్య భర్త ఇద్దరు కలిసి రఫీక్ భార్య కలిసి 28 ఏళ్ల వివాహిత మహిళ అంటే అక్రమ సంబంధం నువ్వెట్టా పెట్టుకుంటావే అంటూ బిగిన్ చేసి, ఇట్లాగ మా మతంలో అయితే రెండవ పెళ్లికైనా ఒక ప్రాబ్లం లేదు నువ్వు ఒప్పుకోవాలని చెప్పి హింసించి భార్య కళ్ళ ముందే అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆ వీడియో తీసి మతం మారమని చెప్పి ఒత్తిడి చేయడం అన్నటువంటిది కొత్త కేసు అయింది.